విద్యార్థులకు కార్పొరేటర్ శ్రీరంజన్ రెడ్డి బహుమతులు అందజేశారు. కడప జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాలలో జగనన్న ఆనిముత్యాల కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కార్పొరేటర్ తెలిపారు. తన స్కూల్లో విద్యార్థులు జిల్లాలో రెండో ర్యాంకు సాధించారని ఉపాధ్యాయురాలు సత్య సుజాతమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాధవి, ఉపాధ్యాయులు రమేష్, శశిరేఖ, శ్రీలత, ఇంద్రజ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాని పేరు వేసుకోవాలి. జగనన్న అని ముత్యాలు కార్యక్రమం జరిగింది. కాక మా పుష్పా మేడం ఎప్పుడు సార్ మాకు విద్యావాడు లేదు ఇది లేదని బాగా ప్రతి పెట్టారు. నేను నేను టీచర్ కృషి ఎక్కువ ఉంది, 55% వచ్చింది. అదేగాక టెన్త్ క్లాస్ ఇప్పుడు ఉండేవాళ్ళు 240 నెంబర్స్ టెన్త్ క్లాస్ ఉన్నారు పిల్లలు. వాళ్ళు కూడా మంచి విద్యార్థులు, మంచి విద్య సాధించి ఈ గాంధీ సిద్ధార్థ మేడం కానీ రమేష్ కానీ వీడికి మంచి పెళ్లి పెట్టాలని యజమానికి చెప్తాను. అంతేగాక గత గవర్నమెంట్ వచ్చే స్కూల్ చాలా అర్థవంతమైనవి. ఈ గవర్నమెంట్లో 4 నేడు పెట్టి స్కూల్ను బాగా తీర్చిదిద్దారు. అంటే గవర్నమెంట్ స్కూల్ కన్నా బాగుండాలా, చదివే లక్ష్యమని జగన్ ప్రభుత్వము చదివే లక్ష్యమని లక్ష్యం అని సాధించడానికి ప్రతి ఒక్క విద్యార్థికి డిస్ట్రీ కానీ డిస్ట్రీ ల్యాబ్ కానీ బుక్కులు కానీ మొత్తం ఇంట్లో ఎవరు చేయరు. ఎందుకు పిల్లలు చదవాల, చదివే ఆస్తి. ఈరోజు జగనన్న పేరు అందరూ నిలబెట్టాలా, మిమ్మల్ని పని ఏమని చెప్పలేదు, చదవడం ఒకటే కదా మీ పని. ముఖ్య కారణం ఏమంటే జగనన్న ఆణిముత్యాలు పాఠశాల స్థాయిలో 1st, 2nd, 3rd ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటము, మన కాపు మా డివిజన్ కాపీ మా కమిషనర్ గారిని కూడా పిలిచినాము. తర్వాత ఈరోజు యశ్వంత్ 1st ప్రైజ్ 3000 డిస్ట్రిబ్యూట్ చేసినాము. తర్వాత 2nd ప్రైజ్ హేమనాథ్, 3rd ప్రైజ్ సాయి వీరేష్. వీళ్ళ ముగ్గురికి కూడా మేము 1st, 2nd, 3rd పాఠశాల స్థాయిలో ఆణిముత్యాలు డిస్ట్రిబ్యూట్ చేసినాము. మా 10th క్లాస్ విద్యార్థులందరినీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేలాగా చేసినాం. కారణం వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ విద్యా సంవత్సరంలో ఇంకా మంచి